జీవీఎంసీ ఎన్నికలలో భాగంగా 55వ వార్డు వైసీపీ అభ్యర్థిని శశికళ ప్రచారం చేపట్టారు. స్థానిక కంచరపాలెం వాడ వీధి తాడిచెట్లపాలెం ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ పార్టీ సమన్వయకర్త కేకే రాజుతో కలిసి శశికళ నిర్వహించారు. ప్రచారంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. మార్చి 10న జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ గెలిచి మేయర్ సీటును సీఎం జగన్మోహన్ రెడ్డికి అంకితం చేస్తారని ఆయన నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుప్పలపొడి శ్రీనివాస్, బొడ్డేటి గంగా మహేష్ తదితర వార్డు నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎలక్షన్ ప్రచారం చేస్తూ ఇందులో భాగంగా మా నాయకులు కాశీ విశ్వనాథ్ గారు మరియు ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే రాజ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు గడప గడపకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ యొక్క ప్రచారాన్ని మేము చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ప్రజలందరూ కూడా విశేష స్పందనిస్తూ స్వచ్ఛందంగా వాళ్ళు మా ఓటు జగనన్నకే వేస్తామని చెప్పడం జరిగింది. ఇందుకు నిదర్శనం గత సంవత్సర కాలంగా ఏదైతే మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా అందించడంలో మేమందరం కూడా ఎంతో కృషి చేస్తూ గత సంవత్సర కాలంగా కరోనా టైంలో కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నాము. దానికి నిదర్శనమే ఈరోజు మా ప్రజలందరూ కూడా విశేష స్పందనిస్తూ మా ఓటంతా కూడా జగనన్నకే వేస్తామని స్వచ్ఛందంగా చెబుతూ మేము గడప గడపకి వెళ్తున్నప్పుడు మాకు వస్తున్న ఈ రెస్పాన్స్ మాకు రేపు రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో మాకు అత్యంత మెజార్టీ ఇస్తారని మేము వాళ్ళందరి ముందర కూడా భావిస్తూ ఇంతటి హామీ ఇస్తున్న ఈ ప్రజలందరికీ కూడా మేము చేతులెత్తి శిరస్సు వహించి వారికి దండాలు పెడుతూ ఉన్నాను వారికి. మరియు రేపు రాబోయే జీవీఎంసీ ఎన్నికల తర్వాత వాటిలో ఏవైతే పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయో మరియు రోడ్ల నిర్మాణం మరియు లైట్లు ఇవన్నీ కూడా మేమందరికీ కూడా త్వరితగతినే అందించి వారందరికీ ఈ జోగారావు నగర్ని క్లీన్ అండ్ గ్రీన్లో 55వ వార్డులో చక్కగా ఉండేలాగా నేను అందరికీ చేసి పెడతానని జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా గడప గడపకి 100% అందేలాగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటానని హామీ ఇస్తూ ఈరోజు ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. ఇంతటి అభిమానాన్ని ప్రదర్శిస్తున్న మా ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా నాయకులు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై జగన్. యాభై ఐదో వార్డు జోగారావు ప్రజలకి ధన్యవాదాలు. నేను ముందుగా మన ఈ వార్డు అభ్యర్థి శశికళ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆవిడ అఖండ మెజార్టీతో గెలవాలని. ఇప్పుడు ఈ వార్డులో మేము 55వ వార్డు ఇప్పుడు ఈ వార్డులో మేము పర్యటన చేస్తున్నాము. మీరు చూశారు జనస్పందన ఎలా ఉందో. వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాల అమలు తీరు వాళ్ళ రెస్పాన్స్ ఎలా అవుతున్నారో దానికే అదే నిదర్శనం. ఈ వార్డులో కొన్ని ఏమైనా సమస్యలు ఉంటే నెక్స్ట్ మనం ఎలక్షన్ అయిన తర్వాత ఆవిడ కార్పొరేటర్ గెలిచిన తర్వాత విశాఖపట్నం మేయర్ సీట్ మన వైఎస్ఆర్ పార్టీ గెలిచిన తర్వాత కేకే రాజ్ గారి ఆధ్వర్యంలో ఈ నార్త్ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఏమంటే ఆయన ఇప్పటికే చాలా వాటి మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు స్థానిక సంస్థలు అయిన తర్వాత ఈ మేయర్ పీఠం కూడా మనకు వచ్చిన తర్వాత మన పార్టీకి వచ్చిన తర్వాత మరింత అధికారం వచ్చినట్టు ఉంది కాబట్టి పార్టీకి బలోపేతం చేసి వారి ఆధ్వర్యంలో కేకే రాజ్ గారు ఈ నియోజకవర్గాన్ని మరింత డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను 55వ వార్డు ఈ ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పార్టీ అధికారంలో ఉంది పైన మన జగనన్న మంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. ఇక్కడ విశాఖపట్నం మీద ప్రత్యేక దృష్టి మన విజయసాయి రెడ్డి గారు కేంద్రీకరించారు. ఈ ఎలక్షన్స్లో ఆవిడ అఖండ మెజార్టీతో గెలిపించి మన విశాఖపట్నం మేయర్ని మన పార్టీ గెలుచుకుంటే ఎంతో అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడుతుందని మీకు మనబడి విజ్ఞప్తి చేస్తూ అఖండ మెజార్టీతో ఆవిడ గెలిపించాలని కోరుకున్నాను.